హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చానండి. అదేంటంటే రాయలసీమ ఉలవచారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను చేసిన విధంగా చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ముందుగా నేనైతే జీలకర్ర మిరియాలు అనేవి వేసుకొని చూడండి ఇలా నూరుకుంటున్నాను. ఇలా నూరుకున్న తర్వాత మనము ఉడకపెట్టుకుంటాము కదండి, కుక్కర్కి వేసి ముందుగా ఉలవలను ఉడకపెట్టుకుంటాం కదా, ఆ ఉలవలని కూడా కొద్దిగా ఇందులోకి వేసి ఇలా నూరుకోవాలండి. ఇలా నూరుకోవడం వల్ల మనకి చారు అనేది కొద్దిగా చిక్కగా వస్తుందండి. అందులోకి వెల్లుల్లి, ఒక వెల్లుల్లిని ఇలా పొట్టు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లిని మనం అందులోకి వేసుకొని అది కూడా దంచుకొని నూరుకోవాలండి. చూడండి, ఇలా కొద్దిగా వాటర్ అనేవి ఉలవల నీళ్ళు ఉంటాయి కదండి, ఆ ఉలవల నీళ్ళే కొద్దిగా వేసుకుంటూ ఇలా నూరుకోవాలి. అందులోకి సరిపడా కారపొడి వేసుకోవాలి. కారము ఎవరెవరి ఇష్టం వాళ్ళదండి, ఎవరెవరు ఎంత తినగలరో అంత వేసుకొని నూరుకోండి. చూడండి, ఇలా బాగా అంతటిని బాగా నూరుకోవాలి. నేను కుక్కర్లో ముందుగానే ఉలవలు అనేటివి ఒక 5 or 6 విజిల్స్ పెట్టి బాగా ఉడికించుకున్నానండి. ఉడికించుకొని ఆ వాటర్ అనేవి సపరేట్గా తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం బాగా నూరాం కదండి, ఇదంతటిని ఒక బౌల్లో తీసుకొని ఎత్తుకుందామండి. బౌల్లో తీసి పెట్టుకుందాము. చూసారు కదా, ఇలా నూరుకోవాలి. ఇప్పుడు మనము రోల్ను కూడా వాటర్ వేసి కొద్దిగా కడుక్కోవాలండి. కడుక్కొని ఆ వాటర్ను కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఉలవలు ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, ఆ రోల్ కడిగిన వాటర్ని చూడండి, చింతపండు ముందుగానే నానబెట్టుకున్నానండి దాంట్లో. ఇప్పుడు మనము ఒక ప్యాన్ అనేది తీసుకొని అందులో ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఒక 2 tablespoons వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు చిటపట్లాడాక అందులోకి మనము ఇప్పుడు వెల్లుల్లిని కూడా వేసుకుందామండి. ఒక హాఫ్ వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఆ వెల్లుల్లిని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు తర్వాతకి మనం ఇందులోకి ఉల్లిపాయ అనేది యాడ్ చేయమండి. ఇప్పుడు చూడండి, దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. కరివేపాకు ఒక 2 రెమ్మలు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒట్టిమిరపకాయలు ఒక 5 అలాగే తుంచకుండా వేసుకున్నానండి ఫ్లేవర్ కోసము. చాలా ఫ్లేవర్ భలే చాలా బాగుంటుందండి ఒట్టిమిరపకాయలు. చూడండి, ఇలా మనము వెల్లుల్లి అనేది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి, సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అనేది. చూడండి, మనం నూరుకున్నాం కదండి, ఆ ముద్దను కూడా వేసి మనం ఒకసారి కలుపుకోవాలండి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మనము కలుపుకోవాలండి, లేదంటే మాడెక్కుతుంది. చూసారు కదండి, ఆయిల్ అనేది పైకి తేలింది. కొద్దిసేపు వేయించుకున్నానండి. బాగా వేయించుకోవాలండి. కొద్దిసేపు ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా మనము ఉలవ నీళ్ళు వాటర్ అనేవి ఉన్నాయి కదండి, ఆ వాటర్ని ఇప్పుడు చింతపండు కూడా యాడ్ చేసాం కదండి దాంట్లో. ఇప్పుడు అవి పిసుక్కొని పోసుకున్నానండి. పోసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని కొద్దిగా తెరిలేంత వరకు వేయించాలి. చూడండి, బాగా తెరులుతుందండి చారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా చేసుకొని చూడండి, ఖచ్చితంగా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.